చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో అరెస్టు చేసినప్పుడు అరెస్టును ఖండించుకుంటూ హైదరాబాద్లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, ఓ గచ్చిబౌలిలో సినిమాటిక్ స్టైల్లో ఒక ఈవెంట్ పెద్ద ఎత్తున కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆందోళనలు ఎందుకు? ఐటీ జంక్షన్లో మేము తెలంగాణ మూమెంట్ అప్పుడు కూడా చేయలేదు, అక్కడ చేయకండి, మీకు అంత అవసరమైతే ఏపీలో పోయి చేసుకోండి అని చెప్పి కేటీఆర్ గారు ఒక కమెంట్ చేసినప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ మీడియా, వాళ్ళ సానుభూతి పరులు, అంతరిక్ష మేధావులు కేసీఆర్కి చంద్రబాబు దెబ్బ మామూలుగా పడట్లేదు, మొత్తం అంతా కనుక బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వాచిపోబోతుంది, పేలిపోబోతుంది, చంపలు పగిలిపోబోతున్నాయి, అది ఇది అని. అసలు ఇంకా తెలుగుదేశం పార్టీ మీడియా అయితే వాళ్ళ కథ ఎట్లుంటుందో తెలుసు కదా, ఓ ఘోరంత ఉంది అంటే హిమాలయాల పర్వతం అంతా చూపెడుతూ ఉంటారు, ఘోరంతుంటే హిమాలయాల పర్వతం అని చెప్తూ చూపెడుతూ ఉంటారు, అంటే ఆ స్థాయిలో వాళ్ళు ఏమంటారు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇంకా దీన్ని ఇంకా చంద్రబాబు నాయుడు గారి దెబ్బకు అసలు వైట్ వాషే కేసీఆర్ అని చెప్పారు. ఇంకా హైదరాబాద్లో జరిగిన ఆందోళనలు అవి ఇవి చూసి ఒక రేంజ్లో తీరా ఫలితాలు వచ్చిన తర్వాత మొత్తం కోర్ హైదరాబాద్లో, కోర్ సిటీ హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ రాలేదు. 0-15 సీట్లు ఉంటే హైదరాబాద్ కోర్ సిటీలో ఒక్కటి కూడా రాలే కాంగ్రెస్కి, 0. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం 1-2 వచ్చాయేమో 29 సీట్లలో, మొత్తం వైట్ వాష్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెటిలర్లు ఉండేది ఇక్కడ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెటిలర్లు ఉండేది మొత్తం ఎక్కువ మంది. కూకట్పల్లి చూడు, జనసేన అభ్యర్థికి డిపాజిట్ రాలే పవన్ కళ్యాణ్కి, మిగిలిన దగ్గర పోటీ చేసిన దగ్గర 100లో 1000లో కానీ 2000, 1800, 1300, 2-3 నియోజకవర్గాలు కలిపితే బరిలోకి వచ్చినన్ను వచ్చే వాళ్ళకు. మరి అదే పవన్ కళ్యాణ్ అభ్యర్థి కూకట్పల్లిలో, అండ్ చంద్రబాబు సామాజిక వర్గము, ఇటు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గము, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెటిలర్లు వీళ్ళందరూ కుప్పలు కుప్పలు ఉన్నారుగా కూకట్పల్లిలో. అక్కడ వచ్చిన బీఆర్ఎస్కి మెజారిటీ ఎంత? శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్కి మెజారిటీ ఎంత? కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్కి మెజారిటీ ఎంత? 85,000 పైన. ఎంత? 85,000 పైన మెజారిటీ. మరి ఏ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం? సనత్ నగర్లో ఎంత మెజారిటీ తలసాని శ్రీనివాసరావు బీఆర్ఎస్ అభ్యర్థికి? దేని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు అంటే ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, ఆయన సానుభూతి పనులు, ఆ పార్టీ వాళ్ళ దెబ్బకు కేసీఆర్కి పగిలిపోతుంది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు, ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఏపీలో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరి దెబ్బ ఇక్కడ పడబోతుంది చూడండి అని చెప్పిన వీళ్ళు, ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఓటర్లు, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఏవగించుకున్నారని చెప్పాలా? వాళ్ళిద్దరిని చీదర కొట్టారని చెప్పాలా? అట్లే చెప్పాలి. మరి ఎక్కడ ఎక్కడే కూడా ప్రభావం చూపలేదుగా, ఎక్కడే కూడా ప్రభావం చూపలే. మరి వాళ్ళు చీదరించుకున్నారని చెప్పాలా? మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏమంటారు నెక్స్ట్ ఎన్నికల ఫలితాలు, ఆ తెలంగాణలో జరగబోయే ఈ ఎన్నికల ఫలితాలు, తెలంగాణలో జరిగే ఎన్నికల ఫలితాలు ఏపీలో రాబోయే ఎన్నికలను రిఫ్లెక్ట్ చేయబోతున్నాయి అని చెప్పారుగా. అంటే ఇప్పుడు చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఇక్కడ చేదర కొట్టినట్లే మరి రాబోయే ఎన్నికలు ఏపీలో కూడా అలాగే జరుగుతాయని చెప్పి ఇప్పుడు వీళ్ళు చెప్పగలరా? నేను వాళ్ళ మ్యాథమెటికల్ ఈక్వేషనే, వాళ్ళు రాసినటువంటి అల్గారిథమే, మరి ఇప్పుడు వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నా, ఎగ్జిక్యూట్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎక్కడే కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ దాన్ని బలపరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎక్కడ ఓటు వేయలేదుగా, ఎక్కడ వేయలేదుగా. అలాగని పవన్ కళ్యాణ్కు వేయలేదుగా, వాళ్ళ అభ్యర్థి కూకట్పల్లి డిపాజిట్ రాలేదుగా, డిపాజిట్ కూడా రాలేదుగా. మరి ఇప్పుడు చేదరించుకున్నారా? ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? కన్వీనియంట్గా అసలు వీళ్ళు ఆ ముచ్చటే తీసుకురారు. ఈ విజయం చంద్రబాబు నాయుడు గారికి అంత ఎంత అసహ్యం చేద్దామని చెప్పి ఆ ముచ్చట ఇప్పటికిప్పుడు తీసుకురారు. పైపేచి చంద్రబాబు లోకేష్ పేరుతో ఒక కంబైన్డ్ ఏమంటారు మెసేజ్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి రిలీజ్ చేస్తారు. ఈ విజయం మీద మీరు ఏం మాట్లాడకండి, సైలెంట్ ఉండండి అని. ఒకవేళ హైదరాబాద్లో మంచి రిజల్ట్ వచ్చిందంటే ఇంకా అప్పుడు మొత్తం చంద్రబాబుకి దెబ్బ, కేసీఆర్ అబ్బా అని చెప్పి ఒక రకంగా ఇచ్చేవాళ్ళు. ఏమున్న ఎలివేషన్స్ మీ తర్వాతేరా అయ్యా, ప్రపంచంలో ఏమీ ఇడియా అయినా.